బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పలువురు నాయకుల దగ్గర కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడిన రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ను డిమాండ్ చేశారు. త్వరలోనే రేవంత్ రెడ్డి ముడుపుల చుట్టాను ఈడీ సీబీఐకి ఇచ్చి విచారణ చేయాలని కోరుతానని తెలిపారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గర 6 కోట్లు, గాలి అనిల్ కుమార్ దగ్గర 12 కోట్లు రేవంత్ రెడ్డి తీసుకున్నాడని ఆరోపించారు. తాను సీఎం అయితే గాలి అనిల్ కుమార్కు రెవెన్యూ మంత్రి ఇస్తానని ఆఫర్ చేసినట్లు చెప్పారు. మహేశ్వరం టికెట్ కోసం చిగురింత పారిజాత నరసింహారెడ్డి నుంచి 10 కోట్లు 5 ఎకరాల భూమి తీసుకున్నాడని తెలిపారు. తాను చేసిన ఆరోపణలు తప్పని రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేయాలని మనోహర్ రెడ్డి సవాల్ విసిరారు. కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇలా పార్టీలోకి వస్తున్నారు, టికెట్ కన్ఫర్మ్ చేస్తారంటారు. ఏ విధంగా కన్ఫర్మ్ చేస్తారండి? మీ కాంగ్రెస్ విధి విధానాలు చెప్పండి. 50,000 రూపాయలు అప్లికేషన్ చేసుకోమన్నారు. మరి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు 50,000 రూపాయలు కట్టి అప్లికేషన్ చేసుకున్నారని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. 6 కోట్ల రూపాయలు ఖాళీ ఒక దారి అంటే ఆయన పోనీకి ఒక మార్గం సుగమం చేశారంట రేవంత్ రెడ్డి గారు. ఆ మార్గం సుగమం చేసినందుకు 6 కోట్ల రూపాయలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వెళ్ళి ముడుపులు ముడుతున్నటువంటి సందర్భం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ విధంగా పటాంచెరులో కూడా అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి మరి 12 కోట్ల రూపాయలు ఇప్పటివరకే సమర్పించుకున్నాడంట. ఆయన చెప్పే విధానం ఏంటంటే రేపు మనకు ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డిని, తర్వాత నీకు రెవెన్యూ మంత్రి ఇస్తా, నువ్వేమి భయపడకని చెప్పేసి అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళి 12 కోట్ల రూపాయలు తీసుకున్నది వాస్తవం అవునా కాదా తెలియాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చిట్టారెంట్లు త్వరలో బయట పెడతా. ఇవన్నిటిపైన కూడా నేను త్వరలో ఢిల్లీకి వెళ్ళి ఈడీకి సిబిఐకి ఇవన్నీ కూడా నేను అందజేసి వీటిపై తగిన విచారణ చేసి నిజ నిర్ధారణ కమిటీ చేసి ఇవి తేల్చాలని చెప్పేసి నేను ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి పైన. గతంలో కూడా నువ్వేమి సుఖమైన మనిషి ఏం కాదు, గతంలో కూడా ఓటుకు నోటు 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తివి, నీకు ఇవేం కొత్త ఏం కాదు. నువ్వు డబ్బులు తీసుకొని ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారి పేర్లో సర్వే చూపించుకుంటూ నిజమైన కార్యకర్తలండి, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలండి, నిజమైన కార్యకర్త పనిచేసే కార్యకర్త అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని వేడుకుంటా ఉన్నాను.